శ్రీ కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 37వ అధ్యాయం చూద్దాం. 37వ అధ్యాయం, రైట్. సో ప్రభుజీ ఈ అధ్యాయం వచ్చేసి కేశి మరియు వ్యోమాసురుల్ని సంహరించడం అనేటువంటిది ఈ అధ్యాయం సారాంశం. ప్రభుజీ ఒక చిన్న చెప్పండి మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు నారదుడు ఇప్పుడు అన్ని చెప్తాడు కదా ప్రభుజీ, కంసుడితోటి ఇలా ఫలానా చోట కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ ఇలా అని అన్ని చెప్పాడు కదా. మరి అది వరకు మరి ఇంతవరకు నువ్వు చెప్పలేదు, ఇప్పుడు చెప్పావని సందేహం రాలేదా కంసుడికి? ఇన్నాళ్ళు నారదుడు తిరుగుతూనే ఉన్నాడు కదా, ముల్లోకాలు తిరుగుతూ కంసుడి దగ్గర కూడా వచ్చే ఉంటాడు కదా ప్రభుజీ. అప్పుడు మరి ఉంటుంది అప్పుడు చెప్పలేదు కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాడంటే కంసుడికి మరి ఆయనకి ఏమి సందేహం కోపంగా అలా ఏమీ లేదా? అసలు ఎలా అనుకోవాలి ప్రభుజీ? చెప్పినప్పుడు విషయం తెలుసుకున్నాడు, ఆ ఆలోచనలోనే ఉన్నాడు. ఇంకోటి, ఇంతకు ముందు కంసుడిని నారదుడు కలిశాడు అని అక్కడ ఉండలేదు కదా, ఎక్కడా లేదు కదా. అంటే ఎతుకుతున్నాడు కదా ప్రభుజీ. ఎదుగుతున్నాడు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాడు. అదేలేండి ఓకే, ప్రభుజీ, నిన్న మీరు చెప్పారు కదా కృష్ణుడు తెలియజేయాలనుకున్నాడు కాబట్టి అంతేనా? అంతా లీలలో భాగం. ఇప్పుడు నారదుడు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తున్నాడు, ఓకే, ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు, అంటే కంసుడు దాని కంసుడు దాన్ని ఎలా కంసుడు అర్థం ఏం చేసుకున్నాడు అనే దానికి చెప్పలేదు. సంబంధం, ఎలా అర్థం చేసుకున్నాడు అనే దానికి సంబంధం లేదు. నారదుడికి సలహా ఇచ్చాడు కాబట్టి నారదుడు సహాయం చేసినట్టు భావిస్తున్నాడు ఇప్పుడు వరకు. అయితే ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అని అంటలేదు, అది కాదు అక్కడ విషయం. ఓకే, ఇక విషయం ఏంటంటే, విషయం తెలుసుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది విషయం. అదేలేండి ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే, సో సో నారదుడి ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్నటువంటి కంసుడు మరి ఇప్పుడు తన కృష్ణుడి యొక్క తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవుల్ని బంధించటము, అక్కడ మధురలో అన్ని ఏర్పాట్లు చేయడం, ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం, తర్వాత ధనుర్యాగాన్ని చేయడం. అంటే ధనుర్యాగం అంటే శివధనస్సుకి పూజ. ఓకే, శివధనస్సుకి పూజ. సో ధనుర్యాగాన్ని చేయాలి అని అనుకోవటం, దానికి అందరినీ ఆహ్వానించటం, అందులో భాగంగా కృష్ణుణ్ణి బలరాముణ్ణి కూడా ఆహ్వానించటం. అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలా? ఒకటి, కృష్ణుడు బలరాముడు వచ్చినప్పుడు మల్లయోధుల్ని ఏర్పాటు చేసి మల్లయోధులతో పోటీ పెట్టించి కృష్ణుని బలరాముణ్ణి చంపాలి అనేటువంటిది ఒక ప్లాన్. ఒకవేళ మల్లయోధుల దగ్గరికి రాకముందే ద్వారం దగ్గరనే కోలయాంపేడు అనేటువంటి ఒక ఏనుగు నుంచి, అతి బలవంతమైనటువంటి ఏనుగు నుంచి, ఆ ఏనుగు ద్వారా కృష్ణుని చంపాలి అని అనుకున్నారు. అది రెండవది. ఇక మూడవది, కృష్ణుడు అసలు ఆ ద్వారం దగ్గరికి రాకముందే బృందావనంలో ఉన్నప్పుడే చంపేయాలి అని చెప్పేసి కేశి వ్యోమాసురుల్ని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇద్దరు ఇద్దరు రాక్షసుల్ని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. వీటన్నిటినీ ఒకవేళ కేశిని వ్యోమాసురుణ్ణి చంపితే కృష్ణుడు ఇక్కడికి రావాలి కాబట్టి అక్రూరుణ్ణి కూడా పంపిస్తున్నారు. అక్రూరుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఇంతకుముందే చదువుకున్నాం, ఇంతకుముందు చాప్టర్లో మనం చదువుకున్నాం. స్వయంగా కంసుడే అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్గా అయితే అక్రూరుడు కృష్ణుడికి భక్తుడు, కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి కృష్ణుడికి సేవ చేసుకునేటువంటి అవకాశమే దొరకట్లేదు ఇప్పటివరకు. ఎందుకు అని అంటే, అక్రూరుడు వృందావనంలో ఉన్నటువంటి గోపబాలుల్లాగా కృష్ణుడితో కలిసి లేరు. ఆయన పొజిషను కంసుడి యొక్క మంత్రిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కంసుడికి తెలియకుండా ఎవరైనా కృష్ణుని కలిస్తే కంసుడు చంపేస్తాడు. కృష్ణ సేవ చేసుకుంటున్నాను అనేటువంటి విషయం తెలిసినా కానీ కంసుడు చంపేస్తాడు. ఎందుకంటే తన శత్రువుకి సేవ చేసేటువంటి వాడు నాకు సేవకుడు ఎలా అవుతాడు అని అనుకుంటాడు. కాబట్టి కంసుడు సమ్మతితోనే వెళ్ళాలి కృష్ణ సేవ చేయడానికి అక్రూరుడికి, వేరే అవకాశమే లేదు. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. స్వయంగా కంసుడే అక్రూరుడి దగ్గరికి వెళ్ళి, నువ్వే వెళ్ళి వృందావనికి కృష్ణుని తీసుకురా అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒక పక్క కంసుడికి భయంగా ఉంది, అక్రూరుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని. కొత్త రథం ఇచ్చాడు, కొత్త రథం ఇచ్చి నువ్వు ఒప్పుకునే విధంగా, అంటే అక్రూరుడికి చెప్పినప్పుడు అక్రూరుడు నిర్ణయం వినడానికంటే ముందే అక్రూరుడు నిర్ణయం ఓకే అనే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు కంసుడు. కానీ అక్రూరుడికి లోపల లోపల ఆనందంగా ఉంది. ఎందుకు? కృష్ణ సేవ చేసుకునే అవకాశం వచ్చింది, కృష్ణుని తీసుకురావడం కోసం రథం ఇస్తున్నాడు. ఆ రథం కూడా కొత్త రథం, వాడిన రథంలో కృష్ణుడు ఎలా ఎక్కుతాడు? కొత్త రథమే కావాలి కృష్ణుడికి. కంసుడు మంచి పనే చేశాడు అని చెప్పేసి మనసులో అనుకున్నారు.
ఆ తర్వాత కంసుడు తన ప్లాన్ మొత్తాన్ని చెప్పేశారు. నేను ఇన్ని రకాలుగా కంసుడిని చంపడానికి ఏర్పాట్లు చేసేసాను, ఒక్కసారి కృష్ణుడు వచ్చేసాడు అంటే కృష్ణుడు చచ్చిపోయినట్టే నా చేతిలో ఇక్కడ. కృష్ణుడు చనిపోయిన తర్వాత కృష్ణుడు వంశంలో మిగిలిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తాను, ఇక నాకు ఎవ్వరూ అడ్డం ఉండరు, నాకు ఎవ్వరూ ఏది అడ్డం ఉండదు అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా రివీల్ చేసేసాడు. అదంతా విన్నటువంటి అక్రూరుడు, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా, నువ్వు వేసినటువంటి ప్లాన్ భగవంతుడు వేసినటువంటి ప్లాన్కు అనుగుణంగా ఉంటేనే అది సక్సెస్ అయింది తప్ప, భగవంతుడి ప్లాన్ ఒక రకంగా ఉంటే, నీ ప్లాన్ ఇంకొక రకంగా ఉంటే నువ్వు ఫెయిల్ అవుతావు అనేటువంటి ఉద్దేశంతో విధిరాతను మార్చడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పారు. మీ విధిరాత ఏదైతే ఉందంటే కృష్ణుడి చేతిలో చావడం విధిరాత. నువ్వు కృష్ణుడు చంపాలి అనుకుని ఎన్ని రకాల ఏర్పాట్లు చేసినా నీ విధిరాత ఏదైతే ఉందో, ఏదైతే అప్పుడు ఆకాశవాణి చెప్పింది కదా యోగమాయ, దేవకి వసుదేవుల యొక్క 8వ సంతానంతో నీ మరణం ఉంటుంది అని చెప్పేసి, ఆ 8వ సంతానం కృష్ణుడు ఆయన చేతిలో నువ్వు ఎలాగో చస్తావు, విధిరాత మార్చలేవు. అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు నా యజమానివి కాబట్టి, నేను నీ సేవకుడు కాబట్టి నేను కాదని లేను, సరే చేస్తాను అని బయటకు అన్నారు. ఓకే, కానీ లోపల లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంది. అలా చెప్పేసి అక్రూరుడు తన ఇంటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు తీసుకురావడానికి కంటే ముందే కేశీ వ్యోమాసురులని బృందావనికి పంపించారు. ఈ ఇద్దరి అసురులని సంహరించడంతో శ్రీకృష్ణుడి యొక్క బృందావనంలో బాల్యలీలలు కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో ఈరోజు మనము ఈ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. 1-2 శ్లోకాలు మంగతాయారు మగ. కృష్ణ ప్రభు శ్రీ సుకవాచ శ్రీ సుకువాచ కేశీ తు కంస ప్రహిత కురైర్మహీ కేసీతు కంస రహితం కురైర్మహీ మహాహయో నిర్జరయన్ మనోజవాన్ మహాహయో నిర్జరయన్ మనోజవః సటావధూతా భ్రవిమాణ సంకులం సతావతూతా బ్రవిమాణ సంకులం కుర్వన్నభో హేషితభీషితాఖిలం కుర్వన్నభో హేషితభీషితాఖిలః తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం సంత్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్దేశితైర్యాల విఘూర్ణితాంబుజం తాంబుదం తద్దేశితైర్వాలవిగూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రనీ ఆత్మానమౌ నమాజో మృగయంతమగ్రనీ ఉపాహ్వయత్స వ్యనధన్ మృగేంద్రవత్ ధన్మృగేంద్రవత్ హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము శ్రీ దేవ సుఖదేవ గోస్వామి పలికెను కంసుంచే పంపబడిన కేశీ దానవుడు మహా అశ్వరూపములో వ్రజమున ప్రత్యక్షమయ్యను మనోవేగముతో పరుగుదీయుచు ఆ దానవుడు గిట్టలతో నేలను త్రవ్వుచుండెను మెడపైన గల జూలు ఆకాశమునందరి మేఘములను దేవతల విమానములను చెల్లాచెదురు చేయుచుండగా సకలించుచువాడు ఎల్లరకు భీతిని గొల్పెను ఘోరముగా సకలించుచు తోకతో మేఘములను చెరగొట్టుచు ఆ దానవుడు గోకులమును భయపెట్టుటను కాంచినంతట దేవాదిదేవుడు దాని ముందుకు వచ్చెను కేశీ దానవుడు యుద్ధము చేయుటకై కృష్ణుని కొరకు వెదుకుచున్నాను ఆ భగవానుడే ఎదుట నిలబడి రమ్మని పిలువగా అశ్వదానవుడు ప్రత్యుత్తరముగా సింహనాదము కావించాను హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రభుజీ కంసుడు పంపించినటువంటి కేశీ దానవుడు బృందావనానికి రావడం అనేటువంటిది జరిగింది. మాతాజీ మ్యూట్ చేయండి. కంసుడు పంపించినటువంటి కేశీ దానవుడు బృందావనానికి రావడం అనేటువంటిది జరిగింది మనోవేగంతో. మామూలుగా ఎంత స్పీడ్గా వస్తున్నాడు ఆ కేశీ అంటే ఏంటంటే అశ్వం గుర్రం. ఓకే, మామూలుగానే గుర్రం చాలా స్పీడ్గా పరిగెడుతుంది, కానీ ఈ కేశీ దానవుడు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడంటే మనోవేగంతో పరిగెడుతున్నాడు. అంటే ఒక్క సెకండ్లో ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.
మనం కళ్ళు మూసుకుంటే ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనసుతోటి కదా. అంత వేగంతో లైట్ వేగం కంటే ధ్వని వేగం కంటే కూడా ఎక్కువ మనోవేగం. ఓకే, అలా మనోవేగంతో ఆయన పరుగు తీస్తూ గిట్టలతో నేలను తవ్వుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆ దానవుడి యొక్క మెడ మీద ఉన్నటువంటి జూలు ఆకాశం నందల మేఘములను దేవతల విమానాలను చల్లా చెదురు చేయుచుండగా పెద్దగా సకిలించుచు వాడు ఎల్లరికూ భీతిని గొలిపెను. సో ఆ అరుపు కూడా ఆ సకిలింపు కూడా భయాన్ని గొలిపేలాగా ఉందన్నమాట అక్కడ. సో తోకతో మేఘాలను చల్లా చెదురు చేయుచు ఆ దానవుడు గోకులమును భయపెట్టెను. దాన్ని గాంచినంతర దేవదేవుడు దాని ముందుకు వచ్చెను. కేశీ దానవుడు యుద్ధము చేయటకై కృష్ణుడు కొరకు వెదుకుచుండెను. ఆ భగవానుడే ఎదుట నిలబడి రమ్మని పిలవగా అశ్వధానవుడు ప్రత్యుత్తరముగా సింహనాదము గావించెను. సో ఎప్పుడైతే ఈయన ఎతుకుతున్నారు, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అంటే కృష్ణుడిని వెతుకుతూ ఉన్నారు. ఎందుకు? కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని చంపాలి అని. స్వయంగా కృష్ణుడే దాని ముందుకు వచ్చేసాడు రావడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు చూసినటువంటి ఇప్పుడు కేశీ దానవుడు ఇప్పుడు గట్టిగా ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 3వ శ్లోకం శ్రీదేవి మాధవి. హరే కృష్ణ. సతం నిశామ్యాభిముఖో ముఖే నకం సతం నిశామ్యా విముఖో ముఖే నకం పిభన్నవాభ్యాం ద్రవదత్యమర్షణః. పిబన్నివాభ్యా ద్రవదత్యమర్షణః జగాన పద్భ్యాం అరవిందలోచనం జఘాన పద్మ్యామరవిందలోచనం దురాసదశ్చండ జవోధురత్యయా. దురాసదశ్చండ జవోధురత్యయః. దేవదేవుడు ఎదుట నిలబడి ఉండుటను గాంచిన వాడై కేసి ఆకాశమునే వ్రింగివేయనట్లును నోటిని తెరచుచు అత్యంత క్రోధంతో అతని చెంతకు పరుగు తీసెను. దుర్నే దుర్జేయుడు దురాసదుడు అగు ఆ అశ్వదానవుడు ప్రచండ వేగంతో పరుగుడి తన ముందు కాళ్ళతో కమల నయనుడగు భగవాను తనటను ప్రయత్నించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే కృష్ణుడు ఆయన ముందు కనపడ్డాడో వెంటనే కేశీ దానవుడు ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని చూపించేసేసి ఆయన ఎలా అరుస్తున్నాడు అంటే నోటితోటి స్వయంగా ఆకాశాన్ని మింగేసి అంతగా అరుస్తున్నాడు ఆ కోపంతో. ఇక ఆ అశ్వధానవుడు ప్రచండ వేగంతో పరిగెడుతూ ముందు కళ్ళతో కృష్ణుని తన్నాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఓకే, నెక్స్ట్ 4 శ్రీష మాధవ్. హరే కృష్ణ. తద్వంచయిత్వా తమదోక్షజోరుష. తద్వాంఛయిత్వా తమదోక్షజోరుష ప్రగృహ్య దూర్భ్యాం పరివిద్య పాదయో. ప్రగృహ్య దూర్భ్యాం పరివిద్య పాదయో సావన్యమృసృజ్య ధనుశ్శతాంతరే. సావర్ణమృత్సృజ్య ధనుష్యతాంతరే యతో రగం తార్క్షసుతో వ్యవస్థితం. యతో రగం తార్ష్యసుతో వ్యవస్థితః. కానీ అదోక్షజుడు రఘు భగవానుడు కేశీదేవుని తన్నును తప్పించుకొని పిదప కోపముతో వాని కాళ్లను పట్టుకొని గాలిలో గిరగిరా తిప్పి గరుడు సర్పమును విసిరివేసినట్లు తిరస్కారముతో 100 ధనుగుల దూరము విసిరివేసి తాను నిలబడి ఉండెను. హరే కృష్ణుడి. కృష్ణుణ్ణి తన్నే అంత కృష్ణునికి ఏదైనా హాని కలిగించే అంత శక్తి ఎంత శక్తిశాలురైనటువంటి అసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు తన తన పూర్తి శక్తిని ఉపయోగించాడు, తనలో ఉన్నటువంటి కోపం మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. అయినా సరే కేసి ముందున్నటువంటి 2 కాళ్ళతోటి కృష్ణుడు తన్నాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కృష్ణుడు ఆ ఆ కాళ్ళను పట్టుకొని గాలిలో గిరగిరా తిప్పి పడేశాడు. ఏ విధంగా అయితే ఒక సర్పాన్ని కనుక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేస్తారో అలా 100 ధనుగుల దూరం విసిరివేసి కృష్ణుడు అలా నిలబడి ఉన్నాడు. 100 ధనుగులు, 100 ధనుగులు అంటే మైళ్ళ ప్రభుజీ.
అది ధను అంటే ఏంటో తెలియదు మా దగ్గర, అది ఏమన్నా ధనుస్సే ధనుస్సు ప్రభుజీ హరికృష్ణ అని వస్తూ ఉంటుంది. ధనుస్సులా, ఒక ధనుస్సు ధనుస్సు పూజ ఎంత అనుకుంటున్నారు. దూరం ఉంటుందో అలాంటి దూర ధనుస్సు. ఓకే ఓకే, అంత దూరానికి విసిరేసేసాడు, మరి అంత బలవంతుడు. ఒక్కసారి విసిరేస్తే అంత దూరం వెళ్ళి పడిపోయాడు. నెక్స్ట్ 5వ శ్లోకం నాగలక్ష్మి మాత్రం. హరే కృష్ణ ప్రభు. సలబ్ద సంజ్ఞా పునరుక్తితో రుషా. సాలబ్ధ సంజ్ఞా పునరుచితో రుషా. వ్యాధాయ కేశీ తరసా పతద్ధరిం. యాదాయ కేశీ తరసా పతద్ధరిం. సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్. సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్. ప్రవేశయామాశ యథోరగంబిలే. ప్రవేశయామాస యదోరగం విలే. చైతన్యమును తిరిగి పొందినంతట కేసి క్రోధంతో లేచి నోటిని తెరచి తిరిగి కృష్ణునిపై దాడి చేటకు పరిగెడను. కాని ఆ దేవదేవుడు నవ్వి బిలంలోనికి సర్పము సులభంగా ప్రవేశించిన విధంగా తన ఎడమ చేతిని వారి నోటిలో జొప్పించాను. హరే కృష్ణ ప్రభు. సో అంత దూరంలో పడినటువంటి కేసు కొద్ది సమయానికి స్పృహ కోల్పోయింది, మూర్చిపోయింది అనమాట. కానీ ఆ తరువాత ఎప్పుడైతే స్పృహలోకి వచ్చేసిందో వెంటనే లేచి నిలబడింది. మళ్ళీ క్రోధంతో ఆ కేసి దానవుడు కృష్ణుడి వైపు పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు కృష్ణుడు నవ్వారు. నవ్వుతూ తన యొక్క చేతిని కేశి యొక్క నోట్లో పెట్టేశారు. ఓకే, ఏ విధంగా అయితే బిళ్ళంలోకి వెళ్ళేటువంటి సర్పం ఎలా వెళ్తుందో అలా కృష్ణుడు తన చేతిని కేశి నోట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా కృష్ణుడు చేయాలా ఉంటుందండి, చాలా పొడవుగా కోమలంగా ఉంటుంది, కోమలంగా ఉంటుంది, ఆజాను బాహుడు కదా ప్రభుజీ, కోమలంగా ఉంటుంది. మోకాలు తిరుపతి ఉంటుంది, కృష్ణుడు చెయ్యి చాలా పెద్దగా ఉంటుంది ప్రభు. ఓకే, కానీ కృష్ణుడు చెయ్యి వెన్నెల మృదువుగా ఉంటుంది కదా, సున్నితం సున్నితంగా ఉంటుంది. మనం పట్టుకోలేదు, అమ్మతని మనం పట్టుకోలేదు, మన దగ్గర వెనలా ఉండలేదు. మనం పట్టుకోకపోయినా కృష్ణుడు వర్ణనలో చాలా చోట్ల విన్నాం మనం. అవును, అంత సున్నితమైన చేయిని దాని నోట్లో పోనిచ్చారు ఎడం చేతి. ఇంతకు ముందు వెన్నను పట్టుకున్నప్పుడు కృష్ణుడు వెన్నను పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తారు కదా, తన ఎవరి కోసం వెళ్తారు, కోతుల కోసము, గోపబాలుల కోసం, గోవుల గోవుల కోసం, మన బ్రహ్మ విమోహంలో బ్రహ్మదేవుడు తన చేసిన. చేతిలో వెన్న ఉంటుంది. ఓకే, అవును, తన చేతిలో గోపుల్ని వెన్న వెతుక్కుంటూ, పట్టుకుంటారు, గోపుల్ని దగ్గరికి గోపుల్ని వెళ్తారు. వెతుక్కుంటూ వెళ్తారు, పెరుగన్న గోపుల వెతుక్కుంటూ అన్నారు కదా వెళ్తారు. ఇప్పుడు, పెరుగన్న అన్నారు కదా ప్రభుజీ, పెరుగన్న, 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 పెరుగన్న. పెరుగన్న. అప్పుడు అప్పుడు వచ్చింది కదా తన చేతి గురించి, వచ్చింది కదా ఎలాంటి చెయ్యి, ఎలా ఉంటుంది, ఎలా పట్టుకున్నారు. అవును, చాలా మళ్ళీ సంవత్సరం మెత్తగా తర్వాత కూడా స్మృతులు. మళ్ళీ పెరుగన్నం పట్టుకునే కనిపించాడు బ్రహ్మదేవుడికి, అలానే కనిపించాడు. ఓకే, సో అంత మృదువైన చెయ్యిని మరి అంత అంత భారీగా ఉన్నటువంటి రాక్షసుని నోట్లో పెట్టేస్తే చేతిని ఏం చేస్తుంది రాక్షసు? సో అంత వెన్నలాగా మెత్తగా ఉండే చేతిని, వెన్నలాగా మెత్తగా ఉండే చేతిని అసురుడు నోట్లో పెట్టేస్తే ఏమైపోతుంది చెయ్యి? కానీ కృష్ణుడు చేయగలదు ప్రభుజీ, ఏం కాదు, ఆయన ఇనుపరాడ్లా తయారైద్ది అప్పటికప్పుడు. చెక్టాసురుని తలన్నప్పుడు కూడా ఆయన చెయ్యి ఎలాగైనా మోల్డెద్ది ప్రభుజీ, ఆయన బలవంతుడు కదా, చూద్దాం చెయ్యి ఎలా బలవంతుడు కదా మారిందో, చూద్దాం ప్రభుజీ, చెయ్యి ఎలా బలం, మారింది, ఎలా కేసుని చంపిందో చూద్దాం. ఓకే ఆయన బలవంతుడుగా ప్రభుజీ. ఓకే, శివాణి మాతది. శ్రీవాణి మాతది. హరే కృష్ణ ప్రభుజీ. దంతాని పేతుర్భగవద్భుజ స్పృశ. దంతాని పేతుర్భగవద్భుజ స్పృశాన్. ఏకేశినస్తప్తమయ స్పృశోయత. ఏకేశినస్తప్తమాయ స్పృశోయత. బాహుశ్చ తద్దేహ గతో మహాత్మనో. బహుచ్చ తద్దేహ గతో మహాత్మనో. యతమయ సంవృధే ఉపేక్షిత. యదామయ సంపవృద్ధే ఉపేక్షిత. ఎర్రగా కాలిన ఇనుము వలె తోచినట్టి భగవానుని చేతిని తాకినంతనే కేసి దంతములు రాలిపోయెను. నిర్లక్ష్యము వలన రోగము చే పొట్ట ఉబ్బినట్లు పిదప ఆ దేవదేవుని చేయి కేసి దేహములో విపరీతముగా లావెక్కెను. భాష్యము. శ్రీకృష్ణుని చేయి నీలి కలువ
కన్నను కోమలమైనది చల్లనైనది అయినప్పటికీ కేశదేవుని దేవ దేనాని కేశి దానవునికి అది వజ్ర వజ్రమైనట్లు అత్యంత ఉష్ణముగా తోచినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు ఏ భావంతో నన్ను పూజిస్తారో నేను ఆ భావంతో స్పందిస్తాను అని కృష్ణుడు చెప్పారు ఆయన ముందు భగవద్గీతలో. అవును ప్రభుజీ. ఇప్పుడు కృష్ణుడు చెయ్యి మృదువైనదే, కమలం కన్నా మృదువైనది, కానీ ఎప్పుడైతే ఆ చేతిని కృష్ణుడు కేసి నోట్లో పెట్టేశారో అప్పుడు ఒక ఇనప కడ్డి, బాగా వేడిగా ఉన్న ఇనప కడ్డి పెట్టినట్టుంది కేశికి. దాంతో ఆయన పళ్ళు ఊడిపోయాయి. అంతేకాదు చెయ్యి లోపలికి వెళ్ళగానే, తన పొట్టలోకి వెళ్ళిపోగానే చెయ్యి చెయ్యి పెరిగిపోతుంది, లావు అయిపోయింది అనమాట. చెయ్యి చెయ్యి లావు అయిపోతుంది అనమాట, చాలా చాలా పెద్దగా మారిపోయింది అనమాట చెయ్యి, ఉబ్బిపోయింది అనమాట చెయ్యి. అంటే కేశి దేహంలోకి వెళ్ళిన తర్వాత అది ఉబ్బిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక పక్క కేశి ఎంత క్రోధంతో ఉన్నాడో అంత వేడిగా మారిపోయింది అనమాట చెయ్యి. ఓకే, నెక్స్ట్ ఏడవ శ్లోకం గౌరీమాత. కృష్ణ ప్రభుజీ సమేధమానేన సకృష్ణ బాహున సమేధమానేన సకృష్ణ బ్రాబాహున నిరుద్ధ వాయుశ్చరణాంశ్చ విక్షిపన్ నిరుద్ధ వాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్న గాత్రా పరివృత్త లోచన ప్రస్విన్న గాత్రా పరివృత్త లోచన పపాత లండం విసృజన్ క్షితౌ వ్యసు పపాత లండం విసృజన్ క్షితౌ వ్యసుః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుని చే విపరీతముగా పెరుగుచు కేశిదానవుని శ్వాసను నిరోధించగా ఆ దానవుడు కాళ్ళు తన్ను కొనసాగెను, వాని దేహమంతయు చెమట పట్టెను, కన్నులు గిరగిరా తిరిగెను. ఆ విధముగా వాడు మలమును విడుచుచు నేలపై పడి మరణించెను. ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే ఈ చెయ్యిని ఇంకా ఇంకా లావు చేసేసాడో ఇక కేసీ దానవుడికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయింది. ఇక ఊపిరి పీల్చుకోలేక ఆ దానవుడికి కాళ్ళు కొట్టుకుంటున్నాడు. కేశి కాళ్ళు కొట్టుకుంటూ దేహమంతా చెమట పట్టింది, కళ్ళు కూడా గిరగిరా తిరుగుతూ మలమును విడుస్తూ కింద పడి చనిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8 మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. తద్దేహతః కర్కటికప తద్దేహతః కర్కటికాఫలోపమాం తద్దేహత కర్కటికాఫలోపమాత్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజః వ్యసోరపాకృష్య భుజం మహాభుజః అవిస్మితో యత్న హతారికః సురై అవిస్మితో యత్న హతారికాసురై ప్రసూన వర్షైర్వర్షద్భిరీడితం ప్రసూన వర్షై వర్షభిరీడితః పెద్ద దోసకాయ వలె గోచరించినట్టి కేశీ దేహము నుండి మహాబాహువులు కలిగిన శ్రీకృష్ణుడు తన చేయిని వెనుకకు తీసుకొనెను. ప్రయాస లేకుండా శత్రువుని వధించినను. కించితైనను గర్వమును ప్రదర్శించక ఆ దేవదేవుడు పుష్పవృష్టి రూపమున దేవతలు పూజలను స్వీకరించను. హరే కృష్ణ. ఎప్పుడైతే ఆ కేసి శరీరం నుంచి ఆయన చేతిని తీసేశారు, తీసివేయగానే ఆయన అసలు ఎక్కువ అంతగా కష్టపడలేదు. కేసిని చంపడానికి పెద్దగా ఎక్కువ కష్టపడలేదు. అయినా సరే నేను ఇంత సునాయాసంగా కేసి దానవుని చంపేశాను అనేటువంటి గర్వం అనేటువంటిది కొంచెం కూడా లేదు ఆయనలో. ఓకే, కృష్ణుడి విషయంలో కృష్ణుడు దానవుని చంపడం అనేటువంటిది దానికి ప్రయాసపడాలా, దానికి కనుసైగా చాలు కృష్ణుడు దానవుని చంపాలి అని. అంటే చిన్నగా జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నప్పుడే కాలు ఇలా అంటే కాలు పూర్తికి కూడా తగలలేదు, కాలు బోర్ కూడా తగలలేదు, శకటాసురుడు పైకి వెళ్ళిపోయాడు కదా. తర్వాత తృణావర్తుడు అనుకున్నాడు నేనే ఈయన మోసుకొని పోతున్నాను అనుకున్నాడు. యాక్చువల్గా అది కృష్ణుడే తీసుకెళ్తున్నారు పైకి తృణావర్తుడిని. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కృష్ణుడు బరువును మోయలేకపోయాడు ఆయన. మరి కృష్ణుడు అంత బరువు ఉంటాడు, మరి తృణావర్తుడు మోసుకొని అంత పైకి తీసుకెళ్ళగలుగుతాడు అంత బరువు ఉన్నటువంటి కృష్ణుడు? మోయలేక అక్కడి నుంచి ఒక్కసారి టప్ అని కనబడిపోయాడు. అది కృష్ణుడు యొక్క గొప్పతనం. ఓకే, అంత చేసినా కానీ కృష్ణుడు ఏం కనపడలేదు, ఇంకా మామూలుగానే ఉన్నారు.
ఇప్పుడు ఎప్పుడైతే దానవుడు మరణిస్తారో ఏం చేస్తారు దేవతలు? దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. ఓకే, కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలకి కూడా దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించడం అనేటువంటిది జరిగింది. ప్రతిసారి దేవతలందరూ కూడా కీర్తిస్తుంటారు, దేవతలందరూ సాక్ష్యం కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలకి. అందుకని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కృష్ణుడు, కృష్ణుడికి. నెక్స్ట్ 9వ శ్లోకం ఇందుమతి మహారాజు. హరే కృష్ణ ప్రభు. దేవర్షి దేవర్షి రూప సంగమ్యా భాగవత ప్రవరో నృప. దేవర్షి రూప సంగమ్యా భాగవత ప్రవరో నృప. కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదవాశత. కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదవాశత. రాజా, పిమ్మట భాగవతోత్తముడగు దేవర్షి నారదుడు ఏకాంతముగా శ్రీకృష్ణ చెంతకు చేరి అక్లిష్ట కర్ముడగు ఆ దేవదేవునితో ఇట్లు పలుకసాగెను. భాష్యము, కంసునితో సంభాషించిన పిమ్మట నారదుడు శ్రీకృష్ణుని కలుసుకున్నట్టుకు వెడలెను. భగవానుని బృందావన లీలలు దాదాపుగా పూర్తయినవి. ఇక ఆ దేవదేవుడు మధురలో చేయనున్న లీలలను నారదుని చూడగోరెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇది అయిపోయింది. మరి కంసుడిని కలిసినటువంటి నారదుడు కృష్ణుని కలుసుకోవడానికి బృందావనకి వచ్చారు. ఓకే, ఎందుకు వచ్చారు కృష్ణుని కలుసుకోవడానికి బృందావనకి? కృష్ణుడు కూడా తయారు చేస్తున్నాడు అనమాట, నిన్ను తీసుకెళ్ళడానికి అక్రూరుడు రాబోతున్నాడు. అక్రూరుడు ఎందుకు రాబోతున్నాడు? ధనుర్యాగం జరగబోతుంది, ధనుర్యాగానికి నిన్ను ఆహ్వానించడానికి రాబోతున్నాడు. అయితే ఎందుకు ధనుర్యాగం ఏర్పాటు చేశారు? నిన్ను చంపడానికి, వధించడానికి. నిన్ను చంపడానికి, నిన్ను చంపడానికి వాళ్ళు ఈ పన్నాగాలన్నీ పన్నారు అని ముందే కృష్ణుడికి ఇవన్నీ తెలియచేయడం కోసం ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 10, 11 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వరం. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర. వాసుదేవాఖిల వాసాం సాత్వతాం ప్రవర ప్రభో. వాసుదేవాఖిల వాస సాత్వతాం ప్రవరో ప్రభో. త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైదసాం. త్వమత్వా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైదసాం. గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వరః. గూఢో గుహాయస్య సాక్షి మహాపురుష ఈశ్వరః. హరే కృష్ణ. నారదముని పలికెను, కృష్ణ కృష్ణ అప్రమేయుడ యోగేశ్వర జగదీశ్వర వాసుదేవ సకల జీవాశ్రయుడ యదుశ్రేష్ఠుడ ప్రభు ప్రభు, కాష్టమనందల అగ్నివలె నీవు సకల జీవుల హృదయ కుహరములనందు అగోచరముగా నిలిచి ఉన్న పరమాత్ముడవు. నీవే సర్వసాక్షివి, మహాపురుషుడవు, ఈశ్వరుడు. హరే కృష్ణ ప్రభు. నారదుడు ఎప్పుడైతే కృష్ణుడు చూశాడో కృష్ణుడు గురించి ఆయన కీర్తిస్తూ మాట్లాడుతున్నాడు. కృష్ణ కృష్ణ మహాభా, కృష్ణ కృష్ణ ప్రమేయాత్మాన్ యోగేశ్వర జగదీశ్వర. నువ్వు యోగేశ్వరుడి, అప్రమేయుడ యోగేశ్వరుడివి, జగదీశ్వరుడివి, వాసుదేవుడివి, సకల జీవాశ్రయుడివి. వాసుదేవుడు అంటేనే సకల జీవాశ్రయుడు అని అర్థం. వాసుదేవ అంటే ఏంటి? సర్వవ్యాపకుడు అని అర్థం. సకల జీవాశ్రయ అంటే సర్వవ్యాపకుడు అయినటువంటి వాడు సకల జీవుల్లోనూ ఉంటాడు ఆయన. యదుశ్రేష్ఠుడా ప్రభు, కాష్టమునందల అగ్నివలే నీవు సకల జీవుల హృదయ కుహరముల యందు అగోచరముగా నిలిచి ఉన్నటువంటి పరమాత్ముడు. నీవే సర్వసాక్షివి, పరమ పురుషుడివి, ఈశ్వరుడివి అని ఆయన కీర్తిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆత్మనాత్మాశ్రయస్పూర్వం మాయయా ససృజే గుణాన్. ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్. తైరిదం సత్య సంకల్పః సృజస్యత్యవ సీశ్వరః. తైరిదం సత్య సంకల్పః సృజస్యత్యవసీశ్వరః. ఈశ్వరుడు, నీవు సర్వాత్ములకు ఆశ్రయుడువు, ఈశ్వరుడు కనుక నీవు సత్య సంకల్పుడువు. మాయాశక్తిచే నీవు ఆది యందు ప్రకృతి గుణములను సృష్టించితివి. వాటి ద్వారా నీవు ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి కార్యములను నొనరింతువు.
హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడు అందరూ గోపబాలుడు అనుకుంటున్నారేమో, కానీ నారదుడు అలా అనుకోవట్లేదు. ఓకే, నారదుడికి తెలుసు ఎవరు కృష్ణుడు అనేటువంటి విషయం. నువ్వు దేవాది దేవుడివి, నువ్వు పరమ పురుషుడివి, నువ్వే పరమాత్ముడివి, అందరి జీవుల్లో ఉన్నటువంటి పరమాత్ముడివి నువ్వే, అందరికీ సాక్షిభూతుడివి కూడా నీవే, నీవే ఈశ్వరుడివి అనేటువంటి విషయాన్ని తెలియచేసి సర్వ ఆత్మలకి ఆశ్రయుడు నువ్వు. ఎందుకు? కృష్ణే చెప్పేశారు కదా, జీవులందరూ కూడా నా నుంచే వచ్చారు, జీవులందరూ కూడా నా అంశలే, జీవులందరూ కూడా నా యొక్క, నేను వాళ్ళని ఈ యొక్క బ్రహ్మాండంలో ఉంచాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అందుకనే సర్వాత్మలకు ఆశ్రయుడు నువ్వు, ఈశ్వరుడు కనుక నీవు సత్య సంకల్పుడివి, మాయాశక్తిచే నీవు ఆదియందు ప్రకృతి గుణములను సృష్టించిదివి. ఈ జీవులందరినీ మరి బీజప్రదానం చేశారు కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడ బీజప్రదానం చేశారు? భౌతిక విశ్వంలో ప్రదానం చేశారు. మరి భౌతిక విశ్వంలో మనల్ని అందరం కూడా మరి మనం అనుకున్న విధంగా ఉండాలి అంటే మాయ ప్రభావంలో ఉండాలి. కాబట్టి భగవంతుడు మాయను కూడా సృష్టించాడు, అదే బహిరంగ శక్తి. ఆ బహిరంగ శక్తి ఎలా ఉంటుంది? త్రిగుణాలతో మిళితమై ఉంటుంది. త్రిగుణాలతో కలిసినటువంటి మాయను సృష్టించి ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను నువ్వే చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సృష్టి స్థితి లయకి ఎవరు కారణం? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రభుజీ, కృష్ణుడు కారణం. ఓకే, అంటే వాటి అధినేతలు, అధినేతలు కదా ప్రభుజీ. ఓకే, కృష్ణుడే కారణం వాళ్ళకు కూడా, ప్రభుజీ. కర్మ కారణాలకి కారణం కృష్ణుడు. నెక్స్ట్ 13, నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సత్వం భూధర భూతానాం దైత్య ప్రమథ రక్షసాం. సత్వం భూధర భూతానాం దైత్య ప్రద ప్రథమ రక్షసాం. అవతీర్ణో వినాశాయ సాధూనాం రక్షణాయ చ. అవతీర్తో వినాశాయ సాధూనాం రక్షణాయ చ. అట్టి సృష్టికర్త బగు నీవు రాజుల రూపములో ఉన్నట్టి దైత్య ప్రమద రాక్షసులు నశింపచేయుటకు అట్లే సాధువులను రక్షించుటకు ఇప్పుడు ధరణిపై అవతరించితివి. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. సో నువ్వే సృష్టికర్తవి, నువ్వే సృష్టి స్థితి లయాలకి కారణమైనా గాని నీవు రాజుల రూపంలో ఉన్నటువంటి దైత్య ప్రమద రాక్షసులను నశింపచేయుటకు సాధువులను రక్షించుటకు ధరణి మీద అవతరించావు అనేటువంటి విషయం చెప్పారు. ఇదే విషయం భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్పారండి? అసురులను సంహరించడం కోసం, రాజుల రూపంలో ఉన్నటువంటి అసురులను సంహరించడం కోసం, వాళ్ళ ద్వారా బాధింపబడుతున్నటువంటి సాధువులను రక్షించడం కోసం నువ్వు ఈ ధరణి మీద అవతరిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం, ధీరజ్, ధీరజ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీ పేరేంటి మాతాజీ? ధీరజేనా? రోజా, రోజా. ఇది మా బాబు. ఓకే ఓకే ఓకే. రోజా 14 వర్షం. దిష్ట్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి. దిష్టాతే నిహతో దైత్యో లీలామయం హయాకృతి. అశ్వద్ధానవుడు ఎంత భీంకరుడునగా వాని సకలింపునకు భయపడి దేవతలు స్వర్గమునే వదిలిపోయుచుండిరి. కాని ఆ అదృష్టము కొలది నీవు దానిని లీలగా వధించితివి. హరే కృష్ణ ప్రభు. ఓకే, అశ్వదానుడు అంటే ఎవరు? కేశి. కేశి, కేశి, కేశి. కేశి ఎంత భయంకరమైనటువంటి వాడు అంటే, కేశి ఒక్కసారి అరిస్తే దేవతలు సైతం వాళ్ళ యొక్క లోకాలను వదిలేసుకొని పోతారు. అంత భయంకరమైనటువంటి అరుపు ఆయనది. కానీ అలాంటి భయంకరమైనటువంటి రాక్షసుడిని నువ్వు లీలగా లీలగా చంపేశావు. ఓకే, సో అది మా అదృష్టం అనేటువంటి విషయాన్ని
చెప్తున్నారు నారదుడు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. చానూరం ముష్టికం చైవ మల్లానన్యాశ్చ హస్తినం. చానూరం ముష్టికం చైవ మల్లానన్యాశ్చ హస్తినం. కంస చ నిహతం ద్రక్ష్యే పరశ్వో హనితే విభో. కంస చ నిహతం ద్రక్ష్యే పరశ్వో హనితే విభో. తస్యానుశంక యవనం ఉరాణాం నరకస్య చ. తస్యానుశంక యవనం ఉరాణం నరకస్య చ. తస్యానుశంక యవనం ఉరాణం నరకస్య చ. తస్యానుశంక యవనం ఉరాణం నరకస్య చ. పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం. పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం. ముద్వాహం వీరకన్యాణాం వీర్యశుల్కాధిలక్షణం. ఉద్వాహం వీరకన్యాణం వీరశుల్కాదిలక్షణం. మృగస్య మోక్షణం శాపాద్ ద్వారకాయాం జగత్పతే. మృగస్య మోక్షణం శాప ద్వారకాయం జగత్పతే. శమంతకస్య చ మానేరాద్ ఆనం సహ భార్యయా. శమంతకస్య చ మారేణ ఆదానం సహ భార్యయా. మృత మృతపుత ప్రధానం చ బ్రహ్మణస్య స్వధామతః. మృతపోత ప్రధానం చ బ్రాహ్మణస్య స్వధామతః. పౌండ్రకస్యావదం పశ్చాత్ కాశీపూర్యాశ్చ దీపనం. పౌండ్రకస్య వధాం పశ్చాత్ కాశీపూర్యాశ్చ దీపనం. దంతవక్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతో. దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతో. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామవసం భవాన్. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్. అర్థా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి. తథ్యా ద్రక్ష్యామ్యహం తాని గేహ్యాని కవిభిర్భువి. ఓ దేవదేవ, కేవలం 2 రోజులలో చాణూరి ముష్టికాది మల్లయోధులు వారితో పాటు కువలయా పీడమను గజము కంసుడు నీ చేతిలో మరణించటం నేను చూడగలను. నీవు కాలయవన ముర నరక శంఖధానవులను వధించుటను, పారిజాత భక్తులను అపహరించి ఇంద్రుని పరాజితిని చేయుటను నేను గాంచగలను. వీరత్వం అనే స్వల్పముగా నసిగి పలువురు వీరరాజుల కుమార్తెలను నీ వివాహం ఆడుటను పిదప నేను చూచిదను. పిదప ఓ జగన్నాథ, ద్వారకాయందు నీవు నృగమహారాజుని శాపమృత్యుని చేసిదవు. కన్యామణితో పాటు శమంతకమణిని పొందిదవు. తదుపరి నీవు యమపురి నుండి మృత బ్రాహ్మణ బాలకుని తెచ్చదవు. పౌండ్రుకును వధించదవు. కాశీపురమును దగ్ధము కావించదవు. దంతవక్తుని వధించదవు. రాజసూయ యజ్ఞము సమయమున శిశుపాలని దునుమాడిదవు. ఈ వీరకర్మలను ద్వారక ఎందున్నప్పుడు నీవు చేసిన ఇతర పలు లీలను నేను చూడగలను. ధరణిపై కవులు ఈ లీలను దివ్య గీతములతో కీర్తింపగలరు. థ్యాంక్ యూ. సో ఏం చెప్తున్నారు నారదుడు కృష్ణుడికి? నువ్వు ఇంతకాలం బృందావనంలో ఉన్నావు, ఇంకా నీ బృందావన లీలలు పరిసమాప్తం అయిపోయాయి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అనేక లీలలు చేశారు కృష్ణుడు, భవిష్యత్తులో చేయాల్సిన లీలలు చాలా ఉన్నాయి. ఆ లీలలన్నీ చేయాలంటే ఇంక నువ్వు బృందావనంలో ఉండకూడదు, ఇక నువ్వు బృందావనం వదిలేసి వెళ్ళిపోయే సమయం అయిపోయింది. ఒకవేళ నువ్వు ఇంకా వృందావనంలోనే ఉన్నావు అనుకో, ఈ లీలలన్నీ జరగడం ఎలా జరుగుతుంది? ఈ లీలలన్నీ ఎలా జరుగుతాయి? అందుకని చెప్తున్నాడు అతి త్వరలో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి అని. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి లీలలన్నీ మనం విన్నాము, ఇక నుంచి జరగబోయేటువంటి లీలలన్నింటినీ కూడా టూకీగా నారదుడు ఇప్పుడు మనకి ముందుగానే చెప్పేస్తున్నారు. నువ్వు మల్ల యోధుల్ని సంహరిస్తావు, ఆ తర్వాత కువలయాపీడ గజాన్ని సంహరిస్తావు, ఆ తర్వాత కంసుడు కూడా నీ చేతిలో మరణింపును ఉన్నాడు. అవన్నీ కూడా మేము చూడబోతున్నాం. తర్వాత కాలయవన ముర నరక శంఖాధానములను వధించవు, నరకాసుర వధ జరిగినప్పుడు ఇవన్నీ. తర్వాత పారిజాత వృక్షాన్ని తీసుకొస్తావు సత్యవతి కోసం, అప్పుడు ఇంద్రుణ్ణి కూడా నువ్వు గెలుచుకుంటావు, పరాజితుణ్ణి చేస్తావు, అది కూడా మేము చూడబోతున్నాం. వీరత్వం నే శుల్కముగా నసుని పలువురు వీర రాజుల కుమార్తెలను నీవు వివాహం ఆడుటను విదప నేను చూసేదను. 16,108 మంది భార్యలను పొందుతాడు కృష్ణుడు. భవిష్యత్తులో నువ్వు ఇంతమందిని వివాహం చేసుకోబోతున్నావు. పిదప ఓ జగన్నాథ, ద్వారక యందు నీ మృగ మహా
నీ నృగ మహారాజును శాప విముక్తిని చేసేదవు. కన్యామణితో పాటు శమంతకమణిని పొందెదవు. ఓకే, అంటే సత్యభామ శమంతకమణి కోసం, శమంతమణి శమంతకమణిని తీసుకొస్తావు, అప్పుడు కూడా నువ్వు మళ్ళీ వివాహం చేసుకుంటావు అని చెప్పి. తదుపరి నీవు యమపురి నుంచి మృత బ్రాహ్మణ బాలుడిని తెచ్చేదవు. ఎవరు యమపురి నుంచి మృత బ్రాహ్మణ బాలుడు? గురువు గారికి పౌండ్రకుని వధిస్తావు, కాశీపురమునకు దగ్ధము కావించదవు, దంతవక్రుని వధించదవు, రాజసూయ యజ్ఞ సమయంలో శిశుపాలుని దురుమాడెదవు. నీ వీర కర్మలను ద్వారక యందు ఉన్నప్పుడు నీవు చేసిన ఇతర పలు లీలలను నేను చూడగలను. ధరణపై కవులు ఈ లీలలను దివ్య గీతములతో కీర్తింపగలరు. ఇంతకు ముందే చెప్పేశాడు, నువ్వు ఎందుకు వచ్చావు? అసురులను సంహరించడం కోసం, భక్తులని కాపాడడం కోసం నువ్వు వచ్చావు అని చెప్పారు. అంటే ఏం చెప్పబోతున్నారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండి ఇలానే ఆటలాడుకుంటూ కూర్చున్నావు అనుకో, నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి అని నారదుడు ముందుగానే ఇండికేషన్ ఇచ్చేస్తున్నావు. నెక్స్ట్ 21, సునీత మాతాజీ. అతతే కాల రూపస్య క్షప ఇష్టోరముష్య వై అథతే కాల రూపస్య క్షప ఇష్ణోర ముష్యన్వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారదే. అక్షోహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథేహి భావము. తదనంతరము నీవు కాలస్వరూపమున ప్రకటమై అర్జున రథసారథిగా సమస్త సేనలను నశింపజేసి భూభారమును తొలగించుటను నేను చూడగలను. హరే కృష్ణ. అంతేకాదు, నువ్వు అర్జునుడికి సారథిగా మారి సమస్త సేనలని కూడా నశింపచేసి భూభారాన్ని తొలగించడాన్ని కూడా నేను చూడబోతున్నాను అని చెప్తున్నాను. నెక్స్ట్ 22, రాధారాణి మాతాజీ. విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థయ విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థాయ సమాప్త సర్వార్థమమోఘ వాంఛితం. సమస్త సర్వార్థమభో వాంఛితం. స్వతేజసా నిత్య నివృత్తమాయా స్వతేజసా నిత్య నివృత్తి మాయయా గుణ ప్రవాహం భగవంతమీమహి. గుణ ప్రవాహం భగవంతమీమహి. దేవదేవుడకు నిన్ను నేను శరణు దొచ్చుచున్నాను. విశుద్ధ విజ్ఞాన పూర్ణుడవగు నీవు సర్వదా స్వస్వరూపమున నెలకొని ఉండు. నీ సంకల్పమెన్నడును వ్యర్థం కాదు, కనుక నీవు సమస్త వాంఛితములను పొందియే ఉండదు. నిజ తేజస్సుచే నీవు గుణ ప్రవాహమునకు సదాపరుడవే ఉంది. హరి కృష్ణుడు. ధన్యవాదాలు. నువ్వు మాలాగ రాలేదు, నువ్వు ఎలా వచ్చావు? విశుద్ధ సత్వగుణంలో వచ్చావు. అంటే విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి నిన్ను ఈ భౌతిక విశ్వంలో అవతరించి ఉన్నప్పటికీ ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం నీ మీద ఉండదు. కాబట్టి గుణాల ప్రభావంలో నువ్వేమీ చెయ్యవు. నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో ఆ పని నీకు నెరవేరుతుంది. నువ్వు ఏదైతే సంకల్పించుకున్నావో ఆ సంకల్పించుకున్నటువంటి పని అయిపోతుంది. మంత్రులు మరి భూమి మీదకి అవతరించినప్పుడు ఏదో సంకల్పంతోనే వస్తారు. నీ సంకల్పం సిద్ధించబడుతుంది. ఎవరి ఎవరి సంకల్పం సిద్ధింపబడదు? ఎవరైతే గుణాల ప్రభావంలో మాయలో ఇరుక్కుపోతారో వాళ్ళు వాళ్ళ సంకల్పాన్ని సిద్ధించరు. అసలు యాక్చువల్గా మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాం. ఎందుకంటే భగవంతుడితో ఉన్నటువంటి మన సంబంధాన్ని మనం మర్చిపోయాం కాబట్టి భూమి మీదకి మనం ఒక మనుషుల రూపంలో వచ్చి మన కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొని భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపితం చేసుకోవడము అనేటువంటిది మనం వచ్చినటువంటి పని యొక్క లక్ష్యం. అది మర్చిపోయాం అనుకోండి, ఏమవుతుంది? బద్ధజీవులం అయిపోతాం. బద్ధజీవులుగా ఇక్కడే ఉండిపోతాం. అందుకనే ఎందుకు మర్చిపోతాం మనం? గుణాల ప్రభావం వల్ల మర్చిపోతాం. ప్రభావం గుణాల ప్రభావంలో ఉండడం వలన మనం మన సంకల్పాన్ని సిద్ధించుకోలేకపోతున్నాం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు సంకల్పం సిద్ధింపబడుతుంది ఎందుకు? ఆయన గుణ ప్రభావంలో ఉండడు కాబట్టి. ఆయన విశుద్ధ సత్వంలో ఉంటారు కాబట్టి ఆయనకి గుణాలు ఏమి చేయలేవు. ఇక్కడ బైండ్ అవ్వరు ఆయన, అక్కడ ఇక్కడేమి ఆయన బంధింపబడరు. ఎందుకంటే ఆ గుణాలని కంట్రోల్ చేసేటువంటిది భగవంతుడు కాబట్టి. నీ స్వరూపంలోనే నిలబడి ఉంటావు నువ్వు. స్వరూపంలో నిలబడి ఉంటావు అంటే ఇక్కడ రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అలానే ఉంటావు. అంటే నువ్వు
పూర్ణత్వ స్థితిలోనే ఉంటావు, నువ్వు దేవదేవుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఏదైతే సంకల్పించుకున్నావో అది పూర్తి అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 23, మంజులత మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ. స్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయం. స్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా. వినిర్మితాశేష విశేషకల్పనం. వినిర్మితాశేష విశేషకల్పనం. క్రీడార్థమధ్యాత్మనుష్య విగ్రహం. క్రీడార్థమధ్యాత్మ తమనుష్య విగ్రహం. నతోస్మి ధుర్యం యద్ వృష్టి సాత్వతాం. నతోస్మి ధుర్యం యదు వృష్ణి సాత్వతాం. ఆత్మనిర్భరుడవు పరమ నియాకం నియామకుడవగు నీకు నమస్కరించుచున్నాను. ఆత్మమాయచే అశేషముకు ఈ విశిష్ట జగత్తును సృజించిన నీవు ఇప్పుడు యదువృష్ణి శాశ్వత వంశములలో మహావీరునిగా అవతరించి మనుష్యులు చేసిన యుద్ధమున పాల్గొనటకు నిర్ణయించితివి. హరే కృష్ణ ప్రభు. ఆత్మ ధన్యవాదం. నిర్భుడవు పరమ నియామకుడవు అయినటువంటి నీకు నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఆత్మమాయచే అంటే, ఆత్మమాయచే అంటే ఆంతరంగిక శక్తి, ఆంతరంగిక శక్తి యోగమాయ. యోగమాయ వచ్చే అశేషముగు ఈ విశిష్ట జగత్తును సృజించిన నీవు ఇప్పుడు యదువృష్టి సాత్వత వంశంలో, యదువృష్టి సాత్వత మూడు వంశాలు చెప్తున్నా, వంశములలో మహావీరుడుగా అవతరించి మనుష్యులు చేసేటి యుద్ధమున పాల్గొనుటకు నిర్ణయించితివి. ఓకే ఓకే, యాక్చువల్గా యదు వంశము, వృష్టి వంశము, సాత్వత వంశము ఎవరేమి ఇవి మూడు? యదువంశమేమో వీళ్ళ ప్రభుజీ యాదవులు, యాదవులు గోపికలు, నందుడు. వృష్టి వంశం అంటే కృష్ణ భగవానుడిదే కదా, దేవకి కాదు. వృష్టి వంశం అంటే, వృష్టి వంశం అంటే వీళ్ళది వసుదేవుడిది. సాత్వత వంశం అంటే దేవకి. ఓకే, దేవకి. ఈ విధంగా మూడు వంశాలలో కూడా నువ్వు మహావీరుడుగా అవతరించావు అనేటువంటిది చెప్తున్నా. నెక్స్ట్ 24, లక్ష్మీ మాతాజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. ఏవం యదు పతిం కృష్ణం భాగవత ప్రవరో ముని. ఏవం యదు పతిం కృష్ణం భాగవతో ప్రవరో ముని. ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్ధర్శనోత్సవః. ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్ధర్శనోత్సవః. సుఖదేవ గోస్వామి పలికెను యదుపతి యగు శ్రీకృష్ణునితో ఆ విధముగా పలికిన నారదుడు వంగి నమస్కరించెను. భాగవత శ్రేణుడగు ముని పిమ్మట దేవదేవుని అనుజ్ఞను బడసి దర్శనోత్సవ ఆనందముతో వెడలిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు, యదుపతి అయినటువంటి శ్రీకృష్ణుడితో ఆ విధంగా పలికినటువంటి నారదుడు ఆయనకి నమస్కారం తెలియచేసి దర్శనం పొందాను అనేటువంటి ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వచ్చిన పని అయిపోయింది. కంసుడి దగ్గరికి వేసే వెళ్ళిపోయారు, కంసుడికి చెప్పాల్సింది చెప్పేశారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు, కృష్ణుడికి చెప్పాల్సింది చెప్పేశారు. ఇక నీ భవిష్యత్తులో చేయబోయేటువంటి లీలలు మధుర, తర్వాత ద్వారక, హస్తినాపురం, వీటిల్లో చేయాల్సినటువంటి లీల గురించి తెలియచేశారు. అంటే బృందావనంలో లీలలు పరిసమాప్తం అయ్యాయి అని చెప్పడం అనమాట. ఇక భవిష్యత్తులో మేము త్వరలో అవి చూడబోతున్నాము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇక. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం, అమృత మాత. భగవానపి గోవిందో హత్వా కేశిన మాహవే. భగవానపి గోవిందో హత్వా కేశిన మానవే. పశూన పాలయత్ పాలై ప్రీతైర్రజ సుఖావహం. పశూన పాలయత్ ప్రాలై ప్రీతైర్రజ సుఖావహ. హరే కృష్ణ ప్రభు. యుద్ధం కేశి దానవుని వధించిన పిమ్మట ప్రసన్ను
ప్రసన్నుడగు గోపాల బాలులతో కూడి దేవదేవుడగు శ్రీకృష్ణుడు గోవులను కాయుచు ఆ విధముగా బ్రజవాసులను ఆనందమును కలిగించను. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో యుద్ధంలో కేశీ దానవుని చంపేసిన తర్వాత ప్రసన్నులైన గోపబాలతో కలిసి గోవుల్ని కాచుకుంటూ తిరిగి ఆయన వ్రజవాసులకి ఆనందాన్ని కలిగించడము అనేటువంటిది జరిగింది. 26వ వర్షం హనుమాన్ ప్రభుజ్ఞ. హనుమాన్ ప్రభుజ్ఞ ఏకదాతే పశున్ పాల ఏకదాతే పశున్ పాలాశ్చారయంతో ధ్రిసానుషు. పశున్పాళా చారయంతే త్రిపానుషు చక్రుర్నిలాలయన క్రీడాశ్చరపాలాపదేశతః చోరపాలాపదేశతః. చక్రునిలాయాన క్రీడా చోరపాలాపదేశతః. భావం ఒకనాడు గోపపాలురు పర్వత సానువులయందు పశువులను మేపుచు చోరులుగను పాలకులుగను అభినయించుచు దొంగలించి దాచుట ఎనడి ఆటను ఆడసాగిరి. గోపబాలు అందరితో కలిసి శ్రీకృష్ణుడు ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు ఏమాటలాడుతున్నారంట? పర్వత సానువుల యందు పశువులను మేపుచు చోరులుగను పాలకులుగను అభినయించుచు దొంగిలించి దాచుట అనేటువంటి ఆటని ఆడుతున్నారు. ఓకే, ఒకళ్ళు దొంగలు, ఒకళ్ళు పశువులను మేపేటువంటి వాళ్ళు, ఇంకొంతమంది పశువులుగా. ఓకే, అయితే దొంగలు ఏం చేస్తారు? పశువులను దొంగిలించి దాచిపెట్టారు. యజమానులు ఏం చేయాలి? ఆ పశువులు ఎక్కడ ఉన్నాయి అని కనుక్కోవాలి. ఇలాంటి ఆట ఆడుతున్నారు. ఓకే, ఇలాంటి ఆటనే ఆడుతున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రాజు దొంగ ఆట ప్రభుజీ. దొంగ పోలీస్. ఇక్కడ పాలకులు అన్నాడు. ఓకే, నెక్స్ట్. పాలకులు అంటే పశువుల పాలకులు, పశువులు కాసేటువంటి వాళ్ళు. ఓకే, ఓహో ప్రభుజీ. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ చదవండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. తత్రాసం కతితి చిచ్చోరా పాలశ్చా కతిచిన్ నృపాం. తత్రాసన్ కతి చిచ్చోరా పాలాశ్చ కృతి చంద్రుపా. మేషాయితాశ్చ విజహ్రూరకుతో భయాం. మేషాయితాశ్చ తత్రైకే విజహురకుతో భయా. ఓ రాజా, ఆ ఆటలో కొందరు చోరులుగాను, కొందరు గొర్రెల కాపరులుగాను, మరికొందరు గొర్రెలుగాను నటించిరి. వారందరూ ఎటువంటి భయం లేకుండా ఆనందంతో ఆడుకొని సాగిరి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఓకే, చక్కగా ఆడుకుంటున్నారు. కొంతమంది గొర్రెలుగా, కొంతమంది గొర్రెల కాపరులుగా, కొంతమంది చోరులుగా, వాళ్ళందరూ కూడా నటన చేస్తున్నారు. ఓకే, సో ఆటలు ఆడుకునేటప్పుడు అంతే కదండి, కొంతమంది పోలీసులు, కొంతమంది దొంగలు, కొంతమంది పట్టుకునేటువంటి వాళ్ళు, ఇలా ఆడుకుంటున్నారు. ఒక్కొక్క పాత్రలకు ఒక్కొక్క కొంతమంది వెళ్ళిపోయారు. చక్కగా ఆనందంగా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ 28 గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మయపుత్రో మహామాయో వ్యోమో గోపాల వేషధృ. మయపుత్రో మహామాయో వ్యోమ గోపాల వేషధృక్. మేషాయితాన పోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్. మేషాయితాన పోవాహా ప్రాయశ్చోరాయితో బహూన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అప్పుడు మయదానవతనయుడు మాయ మహామాయ వినగు వ్యోమాసురుడు గోప బాల వేష రూపమున రంగప్రవేశము చేసెను. చోరుని వలె ఆటలో పాల్గొనినట్టి నటించుచు ఆ అసురుడు గొర్రెలుగా నటించుచున్నట్టి పలువురు గోపబాలులను అపహరించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరి మయధానవుడి యొక్క పుత్రుడు ఎవరు? వ్యోమాసురుడు. వ్యోమాసురుడు మయధానవుడి యొక్క పుత్రుడైనటువంటి వ్యోమాసురుడు వచ్చేసాడు అక్కడికి. ఎలా వచ్చాడంట? గోపబాలుర వేషంలో గోపపాలు వచ్చాడు. గోపబాలుర వేషంలో వచ్చి గోపబాలుల్లో ఒకడుగా ఉంటూ అక్కడ కొంతమంది దొంగలుగా, కొంతమంది ఆ పశువులని పాలించేటువంటి వాళ్ళుగా, కొంతమంది ఆ పశువులుగా నటన చేస్తుంటే వ్యోమాసురుడు ఎవరిలోకి వెళ్ళిపోయారు? గోపబాలు గోపబాలుడే, కానీ ఎవరైతే గోపబాలు దొంగలుగా నటిస్తున్నారో వాళ్ళలాగా.
అంటే ఒక దొంగడ ఒక దొంగలాగా నటన చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ 29 శేషరత్నం మాటలు. గిరిధర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః. గిరిధర్యాం వినిక్షిప్యాం నీతం నీతం మహాసురః. శిలయాపి దధి ద్వారం చచు పంచావశేషితాం. శిలయాపి దేదద్వారం చతు పంచావశేషితాః. క్రమముగా అసురుడు అధిక సంఖ్యలో గోమపాలను అపహరించి వారిని పర్వత గుహలో ఉంచి పెద్ద రాతితో దాని ద్వారమును మూసివేసింది. చివరకు కేవలము 4-5 బాలురే ఆటలో గొర్రెలుగా మిగిలినవి. హరే కృష్ణ ప్రభుత్వం. గొర్రెలుగా నటిస్తున్నటువంటి బాలురు అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈయన దొంగిలించుకుంటూ తీసుకెళ్లి ఒక పర్వత గుహలో ఉంచేశాడు. పర్వత గుహలో ఉంచేసి దాని ద్వారం బంద్ చేసేసాడు. చివరికి ఏమైంది, అక్కడ గొర్రెలు లేవు. గొర్రెలు 4-5 మిగిలిపోయారు. గొర్రెలుగా నటించేటువంటి గోపబాలురు కేవలం 4-5 మాత్రమే మిగిలిపోయారు. మిగిలిన వాళ్ళందరినీ ఆయన బంధించేసేసాడు. నెక్స్ట్ 30 సున్నిత మాతాజీ. తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణ శరణద సతాం. తస్య తత్కర్మ తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణ శరణద సతాం. గోపాన్నయంతం జగ్రాహ వృకం హరిరివౌజః. గోపాన్నయంతం జగ్రాహ వృకం హరిరివ ఉజస. భావము సాధు జనాశ్రయుడు శ్రీకృష్ణుడు వ్యోమాసురుడు ఏమి చేయుచున్నాడో చక్కగా ఎరిగిన వాడే ఇంకొందరు గోపబాలురును అపహరించుచున్నట్టు ఆ అసురుని సింహము తోడేలును పట్టుకొనిన చందమున బలముగా పట్టుకొనిన. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం. వ్యోమాసురుడు చాలా తెలివిగా ఒక దొంగల్లో దొంగలా దూరిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గోపబాలుని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళిపోయి దాచిపెడుతున్నాడు. కృష్ణుడికి ఇదంతా అర్థమైపోయింది. అందుకనే ఈసారి ఇంకొకసారి గోపబాలుని తీసుకుని అపహరిస్తున్నటువంటి సమయంలో ఒక సింహం తోడేల్ని ఎలా అయితే పట్టుకుంటుందో ఆ విధంగా కృష్ణుడు వ్యోమాసురుడిని పట్టేసుకున్నాడు. నెక్స్ట్ 31 సూర్యకుమారి మాత. సనిజం రూపమాస్తాయ గిరీంద్ర సదృశం బలి. హరే కృష్ణ ప్రభుజీ. గిరిధర్యం వినిక్షప్య నీతం నీతం మహాసురః. ఏం చదువుతున్నారు మాతాజీ మీరు? 31వ శ్లోకం. సనిజం రూపమాస్తాయ గిరీంద్ర సదృశం బలి. సనిజం రూపమాస్తాయ గిరీంద్ర సదృశం బలి. ఇచ్చన్ విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః. ఇచ్చన్ విమోక్తమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః. హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడు ఆ అసురుడు మహాపర్వతము వంటి తన నిజరూపమును ధరించిన వాడి తన్ను విడిపించుకున్నట్టుకు యత్నించినను భగవాని బిగువైన పట్టులో దుర్బలుడనైందున అట్లు చేయజాలకపోయాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే వ్యోమాసురుడు, యమాసురుడు ఎవరు? మయదానవుడి యొక్క పుత్రుడు. ఓకే, భగవంతుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సింహము తోడేల్ని పట్టుకున్నట్టు పట్టుకున్నారు. మరి భగవంతుడి యొక్క పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేసినా కానీ వ్యోమాసురుడు భగవంతుడి పట్టును విడిపించుకోగలిగినంత బలం లేదు. అందుకని ఆయన దుర్బలుడు అని అన్నారు. ఇక్కడ దుర్బలుడు అయిపోవడం వల్ల ఆయన భగవంతుడి నుంచి విడిపించుకోలేకపోయాడు, కృష్ణుడి నుంచి విడిపించుకోలేకపోయాడు. నెక్స్ట్ 32 రాధారాణి మాతాజీ. తం నిగృహ్యచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే. తం నిగృహ్యచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే. పశ్యతాం దివి దేవానాం పశుమారమయా పశుమారమమారయత్. పశ్యతాం దివి దేవానాం పశుమారమయామమారయత్. అచ్యుతుడు తన 2 బాహువుల నడుమ వ్యోమాసురుని బంధించి నేలపై పడవేశాను. పిదప దివి నుండి దేవతలు వీక్షించుచుండగా ఆ దేవదేవుడు వాణ్ణి యజ్ఞ పశువు వలె వధించెను. ద్రౌపది వారి భాష్యం. యజ్ఞ పశువులను గొంతు నరికి వధించురని ఆచార్యం తెలుసు. ధన్యవాదాలు. ఎలా చంపేశాడు వ్యోమాసురుని? ఎలా చంపేశాడు? గొంతు ఏ విధంగా? యజ్ఞంలో పశువులు బలిస్తారో,
యజ్ఞులు ఎలా బలిస్తారో అలా చంపేశారు. ఓకే, ఇదంతా కూడా దేవతల సాక్షులుగా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ 33 మంజులత మదజ గుహ పిదానం నిర్భిద్య గోపాన్ని సార్య కృచ్ఛత్ర గుహాపిధానాం నిర్భిద్య గోపాన్ నిస్సార్య కృచ్ఛత స్తూయమాన సురైర్గోపై ప్రవివేశ స్వగోకులం. స్తూయమాన సురైర్గోపై ప్రవివేశ స్వగోకులం. పిదప కృష్ణుడు గృహద్వారమును మూసినట్టి రాయిని పగులగొట్టి లోపల చిక్కుబడి ఉన్న గోపబాలులను సురక్షిత ప్రదేశమునకు చేర్చెను. అనంతరము దేవతలు గోపబాలుడు తన యశోకీర్తనము చేయుచుండగా అతడు గోకులమునకు ప్రవేశించును. శ్రీమద్ భాగవతమునందలి కేశీ వ్యోమాసురుల సంహారము అను దశమస్కందములోని 37వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్మ శిష్ట ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ఓకే. ప్రభు. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యోమాసురుడు అనేటువంటి అసురుడిని చంపడం, ఆ తర్వాత వ్యోమాసురుడు ఏ గుహలో అయితే గోపబాలులందరినీ దాచిపెట్టాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహ ద్వారాన్ని పగల కొట్టేసి అక్కడి నుంచి ఆ గోపబాలులందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తే అక్కడ దేవతలందరూ కూడా ఆయన్ని కీర్తించడం అనేటువంటి జరిగింది. అలా కీర్తిస్తుండగా ఈయన గోకులానికి వెళ్ళిపోయారు. ఓకే, ఇంతటితోటి కేశి వ్యోమాసురుల సంహారము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది అధ్యాయము. ఇక 38వ అధ్యాయము అక్రూరుడు బృందావనానికి వస్తాడు. అక్రూరుడు బృందావనానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. బృందావనానికి వచ్చిన తర్వాత అక్రూరుడి యొక్క భావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.